నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. నల్గొండ జిల్లా నకరేకల్లో గంజాయి విక్రయిస్తున్న 5 యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. యాదాద్రి జిల్లా అడ్డగూడూరు మండలం గట్టు సింగారం గ్రామానికి చెందిన మరో 2 యువకులు వాటిని కొనుగోలు చేస్తుండగా నకరేకల్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఏపీ నుంచి చౌకగా కొన్న గంజాయిని చిన్న చిన్న పొట్లాలుగా చేసి అమ్ముతున్నారని, అలవాటు పడిన యువకులు గంజాయికి బానిసయ్యారని నకరేకల్ సీఐ రాజశేఖర్ అన్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు నకరేకల్ శివార్లలోని నారాయణ ఫంక్షన్ హాల్లో కొనుగోలు జరుగుతున్నాయని తెలిసి ఎస్ఐ సుధీర్, రైటర్ తదితరులతో కలిసి రైడ్ చేసి పట్టుకున్నామని ఆయన అన్నారు. గత కొన్ని రోజులుగా ఈ గాంజా అడిక్టర్, గాంజా సెల్లర్ కోసము మేము ఎవరెవరు ఉన్నారని ఇన్ఫర్మేషన్ పెట్టినాము. ఈ రోజు ఉదయం 7:30 ప్రాంతంలో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ నారాయణ ఫంక్షన్ హాల్ నక్రికల్ టౌన్లో అవుట్స్కర్ట్లలో కొంచెం ఈ గాంజా సేల్ చేస్తున్నారు. అక్కడికి వచ్చి కొంతమంది కొనుక్కొని వెళ్ళిపోతున్నారని మాకు ఇన్ఫర్మేషన్, నమ్మ దగ్గర సమాచారం వస్తే మా గ్రూపీఎస్ఐ, మా రైటర్స్, మేము సుధీర్, ఎస్ఐ సుధీర్ వీళ్ళందరం అక్కడ పోయి రైడ్ చేసినాము. అందులో ఒక 5 మెంబర్స్ మాకు అక్కడ దొరికిరు వాళ్ళు. అందులో మెయిన్ నకరేకల్ టౌన్కి చెందిన ఈ మన కృష్ణ, వహీద్ అనే ఇద్దరు వ్యక్తులు మన ఆంధ్ర ప్రాంతం నుంచి తీసుకొచ్చిన ఒక పర్సన్ దగ్గర నుంచి వీళ్ళు తక్కువ రేటుకు తీసుకొని వీళ్ళు ఆ ఏరియాలో చిన్న చిన్న పొట్లాలుగా తయారు చేసి వేరే వాళ్ళకు అమ్ముతున్నారు. దీంట్లో మేము మా పై ఆఫీసర్లకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ దగ్గర MRO ఆధారంలో పంచనామా చేయించేసి ఒక DGT ఆఫీసర్ అధీనంలో పంచనామా నిర్వహించి కేసు రిజిస్టర్ చేసినాము. వాళ్ళను రిమాండ్కు పంపుతున్నాము. సార్, ఎంత విలువ ఉంటుంది సార్ గంజాయి? వాళ్ళ దగ్గర నుంచి మొత్తం మాకు ఒక 550 నుంచి 600 గ్రామ్ వరకు దొరికింది. ఇంకేమైనా డంపులు ఉన్నాయా సార్? అటువంటి ఇన్ఫర్మేషన్, వీడు గత ఈ కృష్ణ వహీద్ అంటూ గత 6 నుంచి మేము ఇట్లా చేస్తున్నాం సార్ అని మా ఇన్వెస్టిగేషన్లో తెలియదు. ఎంతమంది ఉంటారు సార్? ఇప్పుడు మాకు మొత్తం అయితే ఒక 5 మెంబర్స్ ఉన్నారు. ఈ సెల్ చేసేది మాత్రం ఒక 3 సెల్లర్స్, 3 బయర్స్, ఒక 2 మెంబర్స్ దొరికారు, ఇంకొక ఉన్నారు వెరిఫై చేసి. అంటే స్టూడెంట్స్ ఉన్నారా సార్? ఏమన్నా ఇందులో కొంత ఒక 3 స్టూడెంట్స్ కూడా ఉన్నారు.